మాట్లాడుతుంది ఇదే ఫస్ట్ టైము ఇప్పటి వరకు ఇది జరగలేదు సాధారణంగా హీరోలు మాట్లాడేటప్పటికల్లా నేను ఎక్కడో కారులో ఉంటాను అలాంటిది ఇవాళ లాస్ట్ వరకు ఉన్నాను అంటే దానికి కారణం మీ అందరి ప్రేమ నా పేరు సుమా కనకాల మీ అందరికీ తెలిసినటువంటి తెలుగు టెలివిజన్ హోస్ట్ అని నేను చాలా గర్వంగా చెప్తూ ఉంటాను సో ఈరోజు ఈ సినిమా జరగడానికి ముఖ్య కారకులు కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలి కథ రాసినటువంటి డైరెక్టర్ మిస్టర్ విజయ్ కుమార్ కలివరపు గారు ఈ కథని తీయాలి అని నిర్ణయించిన ప్రొడ్యూసర్ బలగప్రకాష్ గారు కెమెరాలో అందంగా షూట్ చేసినటువంటి డిఓపి అనూష్ గారు మా ఆర్ట్ డైరెక్టర్ ధను గారు అలాగే కాస్ట్యూమ్స్ ఇంత బాగా డిజైన్ చేసిన హరిప్రియ ఆల్సో మా ఎడిటర్ రవితేజ గిరిజాల గారు అసలు ఫస్ట్ మోషన్ పోస్టర్ని అద్రిపోయేలాగా చేసిన అనంత్ గారు అలాగే విఎఫ్ఎక్స్ డిఐ వీళ్ళందరితో పాటు ముఖ్యంగా మాకు పెద్ద బలం మా ఎంఎం కీరవాణి గారు కీరవాణి గారు మీకు శతకోటి వందనాలు మా ఈ టీంకి ఇంత సపోర్ట్ని అందించినందుకు అలాగే ఆల్ ద లిరిక్ రైటర్స్ రామ్జోగి శాస్త్రి గారు ప్రసాద్ గారు చంద్రబోస్ గారు అందరికీ థ్యాంక్స్ అండ్ నాకు శ్రీకాకుళం వ్యాస రాదు నేర్పించిన ఈశ్వర్ లక్ష్మణ్ వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాయ్స్ ఎక్కడున్నారు కష్టపడి చెమటోడ్చి ఆ శ్రీకాకుళంలో ఎండనక వాననక కోవిడ్ అనకా ఏది ఉన్నా సరే కష్టపడి వర్క్ చేసినటువంటి టీం మొత్తానికి వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ద బాయ్స్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ నాతో పాటు కలిసి చేసినటువంటి కో యాక్టర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ నాకు యాస నేర్పించారు వాళ్ళందరూ థియేటర్ యాక్టర్స్ ఆల్రెడీ వెల్ నోన్ యాక్టర్స్ శ్రీకాకుళంలో వాళ్ళందరికీ థ్యాంక్స్ దీనితో పాటు మా సినిమా చేసిన తర్వాత దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి హెల్ప్ చేసిన మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి నాని గారికి వరుణ్ తేజ్ గారికి రాజమౌళి గారికి త్రివిక్రమ్ గారికి అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి యూ మేడ్ ద ట్రైలర్ బిగ్ బిగ్ బిగర్ అండ్ బిగ్గెస్ట్ మీకు స్పెషల్ థ్యాంక్స్ అండ్ నేను ఈరోజు ఈ ప్రొఫెషన్లో ఉన్నాను అంటే మా అమ్మ మా నాన్న నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు అలాగే మా అత్తమామలు అండ్ మా వారు మిస్టర్ రాజీవ్ కనకాల గారు నువ్వు చెయ్యి నీ ప్రొఫెషన్ ఎలా నీకు ఏది నచ్చితే అది చెయ్యి అని చెప్పి ఇచ్చినటువంటి ఆ ఫ్రీడమ్ అలాగే నా పిల్లలు ఇక్కడే ఉన్నారు ఇద్దరు రోషన్ అండ్ స్నేహమనస్ లవ్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ ఆల్ ద సపోర్ట్ అండ్ అలాగే నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు ఒకసారి లేచి నిలబడండి మొత్తం అందరూ మై ఫ్రెండ్స్ నా బలం నా బలగం మీకు కూడా ఉండుంటారు ఇలాంటి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ పైగా నేను వేసుకోకపోయినా వాళ్ళందరూ ఇవాళ రెడ్ కలర్ థీమ్ వేసుకొని వచ్చారు నా కోసం సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈరోజు అడగగానే జస్ట్ వన్ కాల్ అవే నాగార్జున గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాని గారు థ్యాంక్ యూ సో మచ్ వీటన్నిటి మధ్యలో మా సినిమాని సపోర్ట్ చేసినటువంటి సురేష్ ప్రొడక్షన్ సురేష్ బాబు గారికి ఏషియన్ ఫిలిమ్స్ నుంచి సునీల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ రీసెంట్లీ వీ లాస్ట్ నారాయణ్ దాస్ గారు ఆర్ హార్ట్ ఫెల్ట్ కండోలెన్స్ ఫర్ ద ఫ్యామిలీ బికాజ్ హీ వాజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ అండ్ గ్రేట్ స్టాండ్ ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ వీ విల్ ఆల్వేస్ మిస్ హిమ్ అండ్ ఆయన లెగసీని మన సునీల్ గారు కంటిన్యూ చేస్తారు అని మేము అందరం నమ్ముతున్నాము బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరితో అందరి గురించి చెప్పుకుంటూ వచ్చాను అయితే సినిమా చేసిన తర్వాత దాన్ని నడిపించేది పిఆర్ఓలు వంశీ శేఖర్ గారు ఎక్కడున్నారు వంశీ గారు శేఖర్ గారు ఈ సినిమా వాళ్ళు రారు స్టేజ్ మీదకి రారు కానీ వెనకుండి నడిపిస్తారు అలాగే హ్యాష్ ట్యాగ్ మీడియా అండ్ ఆల్సో టు ఆదిత్య మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు స్పెషల్ థ్యాంక్స్ అండి నేను చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా మార్కెట్లోకి ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతుంది అని చెప్పుకుంటూ వచ్చాను ఫర్ ద ఫస్ట్ టైం నా సినిమా ఆదిత్య మ్యూజిక్ అని చెప్పడం చాలా గర్వకారణంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ టు యూ అండి అండ్ వెనక వెనకండి మమ్మల్ని సపోర్ట్ చేసినటువంటి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ నేను ఫైనలీ చెప్పేది ఏంటంటే నేను టెలివిషన్ అనేది నా ఇంట్లో లేనటువంటి పరిస్థితి నుంచి అంటే పక్కింటికి వెళ్ళి టీవీ చూడాలి అనేటువంటి ఇంట్రెస్ట్తో ఉండేటువంటి ఒక బుడ్డి సుమ టీవీకి వచ్చి అలాగే సినిమాకి కూడా వచ్చి చేయడం అనేది నేను నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ నన్ను అందరూ అడుగుతుంటారు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని మీ నుంచి వస్తుంది ఎనర్జీ మీ కళ్ళల్లో నుంచి వస్తుంది ఎనర్జీ మీరు కొట్టే చప్పట్లలో నుంచి వస్తుంది ఎనర్జీ అండ్ మీరు సుమ ఇంకెవరో కాదు మన ఇంట్లో పిల్ల అని అనుకునే దాంట్లో నుంచి వస్తుంది ఎనర్జీ సో మీ ఎనర్జీతోనే ఈ సినిమాని నేను చేశాను మీరందరూ చూస్తారు ఆల్ హీరో ఫ్యాన్స్ చూస్తారన్న నమ్మకం నాకు గట్టిగా ఉంది ఎందుకు అంటే ఆల్ హీరో ఫ్యాన్స్తోనూ నేను అసోసియేట్ అయి ఉన్నాను మీరందరూ చూస్తే చాలు మా సినిమా సక్సెస్ అయినట్టయితే ఒక కుటుంబంలోని ఒక సభ్యురాలుగా నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను ఇంతమంది కొత్త వాళ్ళు చేసినటువంటి సినిమా మీరు చూస్తే వాళ్ళందరికీ పది సినిమాలు వస్తాయి మీరు ఆశీర్వదిస్తారు అని అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అంటారు బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఇస్ అ ఫ్యామిలీ అండ్ ఆర్ ఆల్ మై ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ ఓ ఎస్ వన్ లా నేను ఇది చెప్పకపోతే నాకు నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండవు శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు ఇక్కడే ఉన్నారా అంటే శ్రేయస్ మీడియా పుట్టక ముందు నుంచి ప్రాబబ్లీ మేము అసోసియేట్ అయి ఉన్నాము శ్రేయస్ మీడియాతో ఆడియో ఫంక్షన్స్ సక్సెస్ మీట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వీటన్నిటికీ ఒక స్టేచర్ తీసుకొచ్చారు శ్రేయస్ మీడియా ఈరోజు ఇన్ని ఈవెంట్లు నేను చేసినటువంటి శ్రేయస్ మీడియాలోనే నా మూవీ ఈవెంట్ జరగడం థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అండ్ టీమ్ అండ్ టు ఆల్ ద టీమ్ హు హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్ టుడే ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ త్వరలోనే ఇంకొక కొత్త ట్రైలర్ కూడా లాంచ్ అవ్వబోతుంది మూడో తారీఖున ద రిలీజ్ ట్రైలర్ బై నన్ అదర్ దాన్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబు గారు ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు అండ్ ఒక తెనాలి డబల్ హార్స్ వైపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అనమాట మీకు తెనాలి డబుల్ హార్స్ వారికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ అంటే నేను అడగకుండానే వరాలు ఇచ్చేస్తూ ఉంటారు మా శ్యామ్ గారు తెలుసుగా ఒక కప్పుకి పన్నెండు కప్పులు ఒదిగిస్తుంది మా తెనాలి డబుల్ హార్స్ మనవగొళ్లు థ్యాంక్ యూ యమునా కిషోర్ గారు అండ్ జగదీష్ గారు థ్యాంక్